మేడ్చల్ జిల్లాలో ఎన్బీ కార్పొరేట్ టీ20 ఛాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు 12 టీములుగా ఏర్పడి ఈ టోర్నమెంట్లో పోటీ పడుతున్నారు. నిత్యం ఉద్యోగాలతో బిజీ బిజీగా గడిపే కార్పొరేట్ ఉద్యోగులకు క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. టోర్నమెంట్లో పాల్గొన్న టీంలను ఆయన అభినందించారు. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా నేను యువకులకి ఆదర్శంగా ఉంటూ యువకులకు క్రీడా పోటీలు, ఒక క్రికెటే కాకుండా అన్ని రకాలైనటువంటి క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ యువకులను మన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వాళ్ళు వృద్ధి చెందే విధంగా వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులు మరి పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడినటువంటి క్రీడాకారులు కాబట్టి వాళ్ళు కూడా యువతను చేరదీసి వాళ్ళకు కూడా మీరు ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా క్రీడలతో మన దేశంలో పెద్ద పేరు వస్తుంది, రాష్ట్రానికి వస్తుంది, ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకు కూడా పెద్ద పేరు వస్తుంది.